భద్రాచలం గిరిజన ప్రాథమిక సహకార సంఘం తయారీ కేంద్రం నుండి పసుపు కారం ప్యాకెట్స్ ఐటీడీఏ గురుకుల హాస్టల్స్కు సరఫరా అవుతూ ఉంటాయి. అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ గుర్తింపు కార్డు లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పుడు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నామని తయారీ కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్స్ వాపోయారు. తమకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్లో ఏపీఆర్లు కానీ గురుకుల పాఠశాలలు కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ ఎక్కడున్నా కూడా స్టేట్ మొత్తం సప్లై చేస్తాం. అక్కడున్న మా ఆఫీస్కి సప్లై చేస్తే వాళ్ళు అక్కడి నుంచి హాస్టల్కి సప్లై చేస్తారని పంపిస్తాం. దాంతోపాటు రోజు మా దగ్గర 12-13 మంది వర్కర్స్ పనిచేస్తారు, వాళ్ళకి డైలీ 300 ఇస్తాం. తర్వాత మార్కెట్లో కూడా మా కారం నంబర్1 కారం. మేము 15 మంది వర్కర్స్లో పనిచేస్తున్నాం. ఇక్కడ మాది సుదిమల్లె. ఇక్కడ మేము 8 సంవత్సరాల నుండి చేస్తున్నా. మాకు ఏ కార్డులు ఈ కారంలో మేము పని చేస్తున్నాం. మాకు ఏదన్నా హెల్త్ పరంగా ఏమైనా కార్డులు ఇస్తారని కోరుచున్నాము గవర్నమెంట్ని.